హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పాతపట్నంలోని లాల్వాజా లాల్ దర్వాజా మాంకాళి దేవాలయం ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా ఢిల్లీకి వచ్చి ఇక్కడ బోనాలు ఉత్సవాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఘనంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో బోనాల ఉత్సవాలు దేశంలో ఎక్కడా ఉండవు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ పండుగను ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ. ఈ పండుగ ప్రత్యేకంగా మహిళల పండుగ. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా ప్రజలు అమ్మవారిని ప్రార్థిస్తారు. మా అందరిని కూడా ఏ రకమైనటువంటి విష జ్వరాలు లేకుండా ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా గ్రామాలలో కానీ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని ఆరాధించి పూజించేటువంటి పండుగ, ఆశీస్సులు పొందేటువంటి పండుగ ఈ యొక్క బోనాల పండుగ. నేను ఈ సందర్భంగా అమ్మవారిని కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది కాబట్టి ప్రకృతి కూడా కనుకరించి అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురవాలని, మంచి వర్షాలు కురిసి భూగర్భ జలాలు బాగా ఉండాలని, చెరువులు కుంటలు నిండి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదించి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా ఉండే విధంగా అన్ని రకాలుగా అమ్మవారు ఆదుకోవాలి. అమ్మవారు అంటేనే శక్తికి ప్రతీక కాబట్టి మన దేశ రక్షణ కోసం ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలు కూడా శక్తివంతంగా ఉండే విధంగా మన సైనికులకు శక్తినిచ్చి అమ్మవారు మన శత్రువులను తుదమించేటువంటి శక్తిని కూడా మన సైనికులకు వరంలాగా ఇవ్వాలని కూడా ఈ సందర్భ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఈ యొక్క బోనాల ఉత్సవాలలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సహకరిస్తుందని చెప్పి నేను ఈ యొక్క దేవాలయ కమిటీ ఉత్సవాలకు మనవి చేస్తూ నరేంద్ర మోడీ గారి తరఫున, నా తరఫున, బీజేపీ అధ్యక్షులైనటువంటి అమిత్ షా గారి తరఫున ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా హిందూ సమాజానికంతా కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.